పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి సమర్పిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రమాలిక వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసి తెలుగు జాతికి సేవలు అందించిన మహానుభావుల చరిత్రలను వారి మాటల్లోనే లఘు చిత్రంగా అందించడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం భాష సాహిత్యం సంస్కృతి కళలు రాజకీయం సామాజికాది రంగాలలో విశేషమైన కృషి సల్పి ఆధునిక తెలుగు సమాజాన్ని నిర్మించడంలో ఆధునిక తెలుగు సంస్కృతిని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన మహానుభావుల కృషిని వారి జీవిత చరిత్రలను వారి మాటల్లోనే ఒక లఘు చిత్రంగా తీయడం జరిగింది ఈ చిత్రాలు భావి తరాల వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాయని దిశానిర్దేశం కలిగిస్తాయని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది పరిస్థితులు ప్రభావాలు అన్నిటిని మించి వ్యక్తి సంకల్పం ఒక వ్యక్తిని శక్తిగా ఎలా మారుస్తాయో చూపించడం ఈ మహానుభావుల లఘు చిత్రాల ద్వారా యువతరానికి అందించాలని విశ్వవిద్యాలయం తలపెట్టింది ఈ సత్సంకల్పాన్ని అందరూ ఆదరిస్తారని ఇది అందరూ వినియోగించుకుంటారని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది ఈ తెలుగు వెలుగులు చెప్పిన ఈ మాటలు భావి తరాల వారికి ప్రేరణ కలిగించినట్లయితే వారికి ప్రయోజనకారిగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం సఫలమైనట్లే తెలుగు విశ్వవిద్యాలయం భావిస్తుంది అలుపెరుగని పోరాటం బడుగు వర్గాల బాధలు పేదరైతుల కష్టాలు రైతు కూలీల ఆక్రందనలు అబలల అసహాయ పరిస్థితులు ఆమెను కదిలిస్తాయి జమీందారీ రతులు పటేల పెత్తందారీతనం అబలలను హింసించే ప్రతి అంశము ఆమెను ఉద్యమింపజేస్తుంది ఈ ఉద్యమం ఏదో ఒక అంశం సాధించడానికి కాదు ఒక పదవి కోసమో గుర్తింపు కోసమో అసలు కాదు అది న్యాయం ధర్మం కోసం ఆమె ఆశయం సమ సమాజ స్థాపన ఆకలేని సమాజం అందుకే అసహాయత మీద అధికార వర్గం సాధించే దమనకాండను అంతం చేయడానికి ఆమె చేస్తున్న ఒక జీవితకాల మహాయజ్ఞం అది సంసారం పిల్లలు కుటుంబం విశ్రాంతి సుఖం ఇలా తనదైన సర్వస్వాన్ని పక్కకు నెట్టి తనలోని ప్రతి కణాన్ని తన జీవితంలోని ప్రతి క్షణాన్ని హవిస్సుగా ఆ మహాయజ్ఞానికి ధారపోసిన మహామనిషి ఆమె ఆమె శ్రీమతి మనుస్వరాజ్యం. నమస్కారం అమ్మా. ఒక జమీందారీ కుటుంబంలో పుట్టి ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఒక సుఖంగా ఉండే జీవితాన్ని చవిచూసిన మీరు ఒక సగటు ఆడపిల్లలాగా ఇల్లు పిల్లలు కుటుంబం అని అనుకోకుండా ఈ ఉద్యమం వైపు రావడానికి ఎలా ఆలోచన కలిగింది? దీని వెనకాల ఉండే స్ఫూర్తి ఏంటి? సహజంగానే పుసామెల ఇంట్లో పుట్టినాం కాబట్టి తిండి గురించి కానీ బట్టల గురించి జీవితం గురించి అంత చిన్న వయసులోనే ఒక పెద్ద ఊహ అంటూ ఉండదు. అది ఉన్నది జీవితం ఉంటుంది అనిపిస్తుంది నాకు 13 సంవత్సరాలు అప్పుడు. అందుకని ఇంకా ఏది పెళ్ళిని గురించి కూడా పూర్తిగా జాస వచ్చి ఉండలేదు. జనరల్గా ఆ భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను అనుకోవడం కానీ నాకు ఎట్లా ఉండేది అంటే ఏదో ఒక రకమైన మంచి సేవ చేయాలి అని ఉండేది. పైగా అప్పుడున్న పరిస్థితులు ఫ్యూడల్ వ్యవస్థలో ఏ ఒక్క భూస్వాముల కుటుంబాలు సుఖపడటమే కానీ సతిమ వాళ్ళు చాలా కష్టాలు పడడం చాలా ఇబ్బందులతో జీవించటం. మరి వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపించేది? ఎందుకు వీళ్ళు ఇట్లా కష్టాలు పడుతున్నారు? కొంతమందికి మాత్రమే ఎందుకు సౌకర్యాలు వస్తున్నాయి? అదేమిటి?
అని ఒక ప్రశ్నించే తత్వం బహుశా చాలా మందికి ఉంటుంది అది ఆ వయసులో. తర్వాత అప్పటికి ఝాన్సీ రాణి చరిత్ర ఇవి. అటువంటి విప్లవ మనోభావాలతో విలక్షణంగా మొగ్గుతడిగిన స్వరాజ్యం నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా తుంగతుర్తి మండలం కర్వీరాల కొత్తగూడెం గ్రామంలో శ్రీ భీమిరెడ్డి రామిరెడ్డి దంపతులకు 1931లో జన్మించారు. అవి స్వాతంత్ర పోరాటంలో భారతావని యావత్తు సమరోత్సాహంతో కథం తొక్కుతున్న రోజులైనందువల్ల తల్లి సొక్కమ్మ తన బిడ్డకు స్వరాజ్యం అని పేరు పెట్టుకున్నారు. మా అమ్మ మానవతావాది, అందువల్ల ఆమె ఎవరిని కూడా తిట్టడం కేకలు వేయడం అట చేయకపోయేది. మమ్మల్ని కూడా ఏమనకపోయేది, స్వేచ్ఛగా పెంచారు అనుకోండి. తర్వాత మా నాన్న బాగా మంచి టెర్రర్ మనిషి, ఆయన అంటే ఊళ్ళో భయపడేవాళ్ళు బాగా. ఆయన గీతగాళ్ళని వాళ్ళని కొట్టడం కూడా చూసాను నేను. బాగా గుర్రపుసారి చేసేవాడు, బాగా గర్భం కూడా చేసేవాడు మమ్మల్ని. తర్వాత ఆయనకు కొన్ని భావాలు ఉన్నాయి. ఏంటంటే మమ్మల్ని పెద్దగా ఒక మా అన్నయ్యని తహసీల్దార్ని చేయాలని, మమ్మల్ని చదివించాలని, ఏదో గొప్ప ఘనకార్యాలు చేయాలి అనే వీరత్వాన్ని మాత్రం వాళ్ళే నూరిపోసారు. 13వ ఏట సడన్గా రహస్యంగానే అన్నయ్య చదువుకొని వచ్చి ఈ కమ్యూనిస్టు భావాల గురించి ఇంట్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా బాగా అనిపించింది. రష్యాన్ గురించి బాగా తెలుసు, అప్పటికి ఝాన్సీ రాణి వాళ్ళ చరిత్రలు గొప్పగా కూడా తెలుసు. రుద్రమాంబ ఊరుగాళ్ళు రాజ్యాన్ని వెళ్ళింది రుద్రమాంబ, మా అమ్మ నాయన ఎక్కిచ్చిందేమో రుద్రమాంబలాగా రాజ్యం వెళ్ళాలని. ఆ స్టేజీలో మా నాన్న చనిపోయింది. చనిపోయి ఇక ఆ మార్గం అట్లా ఆగిపోయింది. గాంధీ మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమం అది మాట్లాడుకుంటుంటే స్వాతంత్ర ఉద్యమ ప్రభావం ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నది. ఇది ఉన్నట్టుండి విజయవాడలో ఒక ఎడ్యుకేషన్ క్లాస్ నడుపుతున్నారు కమ్యూనిస్టులు. ఆ క్లాసుకు నన్ను పంపించిన మా అన్నగారు. పంపిస్తే అక్కడ చిన్న అమ్మాయి నువ్వు అని ముందు వెనకమని చేసిండ్రు. ఆ తర్వాత సరేలేమని నేను చొరవ తీసుకొని ఉండటం వలన ఏదో అక్కడ ఉంచేసిండ్రు. ఆ క్లాసులో మార్క్సిజం గురించి బోధించిండ్రు ఫస్ట్. ఆ తర్వాత ఆత్మరక్షణ శిక్షణ అని ఇచ్చిండ్రు. ఆ రోజుల్లోనే ఆత్మరక్షణ శిక్షణలో ఈ క్లాసును క్యాచ్ చేయటంలో కూడా నేను ఫస్ట్ వచ్చిన. అది బాగా బాగా ఇంట్రెస్ట్ పడ్డారు వాళ్ళు కూడా. ఈ బస్తాకు గడ్డి పెట్టి తాడు కట్టి ఒక మనిషిలాగా తలకాయ చేసి ఈడ మెడ మీద కొట్టాలి, ఈనాడు మీద కొట్టాలి, ఇట్లా కొట్టాలి అని ప్రతిఘటన నేర్పింది. ఆ అనుభవంతో నేను మళ్ళీ ఎప్పుడో అసెంబ్లీకి వచ్చిన తర్వాత అది నాకు గుర్తుకొచ్చి అసలు మా మేము అటువంటిది నేర్చుకున్నాం. ఆ రోజుల్లో ఎవడో యుద్ధానికి వస్తుండి, ఈ దేశంలో ప్రతిఘటించాలి కాబట్టి. మీరిప్పుడు ఇట్లా అత్యాచారాలు అవన్నీ జరుగుతూ ఉంటే కనీసం స్కూళ్ళల్లో 7th నుంచి ఆత్మరక్షణ శిక్షణ ఆడపిల్లలకి ఎందుకు ఇయ్యారు మీరని నేను అసెంబ్లీలో మాట్లాడి ఆ అనుభవంతో ఇక అప్పుడు మొదలు పెడితే ప్రతిదీ నాకు జనంతో అనుభవాలు అనుభవాలు అనుభవాల రాతలే, అనుభవాలు మాట్లాడటమే తప్ప పుస్తకాలు పట్టుకొని స్టడీ చేయలేదు. ఒకే ఒక పుస్తకాన్ని అసలు చదవలేదని కాదు, సమయ సందర్భాన్ని బట్టి చదివినా కానీ ఆ మార్క్సిస్ట్ దృక్పథాన్ని గురించి, మార్క్సిజం సోషలిస్ట్ వ్యవస్థ రష్యా సమాజం వాటిని గురించి అంత చిన్నతనంలో చెప్పింది కనుక ప్రింట్ అయి ఉన్నది. ఇప్పుడు ఏ సమస్య ఎదురొచ్చినా ఈ పెట్టుబడిదారి సమాజంలో దాన్ని అట్ట విప్పదీసి నేను డైరెక్ట్ చేయగలను ఉద్యమాన్ని. కానీ ఇక్కడ తెలంగాణలో బాగా ఆంధ్రమహాసభ ఉన్నది. అప్పటికి నిజాం వ్యతిరేక పోరాటం జరుగుతున్నది. ఏది నిజాం వ్యతిరేక పోరాటం ఏంటంటే పౌరసత్వ హక్కులు కూడా లేవు, భూస్వాముల కింద నలిగిపోతున్నారు జనం. అసలు నిజాం సర్కారులో మామూలుగా స్వేచ్ఛ లేదు, బళ్ళు లేవు, చదువుకుంటేందుకు వీల్లేదు. డెవలప్ కావాలనే కోరిక ఈ భూస్వాములకు కూడా పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళ బిడ్డలు చదవాలంటే చేయాలంటే వసతులు లేవు. పైగా ఉర్దూ తప్పనిసరిగా భాష కావాలి. అయితే తెలుగు సాహిత్య ఉద్యమం పేరుతో మొదలైంది. అది మొదలయ్యి ఆంధ్ర మహాసభ కింద రూపాంతరం చెందింది. మా రోజులు వచ్చేటప్పటికే ఆంధ్ర మహాసభ ప్రభావం ఇక్కడ తెలంగాణలో, అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉన్నదో ఇక్కడ ఆంధ్ర మహాసభ ప్రభావం అట్లా ఉన్నది. ఆ ఆంధ్ర మహాసభ ఏంటంటే రైతులకు రైతుల హక్కులు కావాలి, అట్లాగే పౌరసత్వ హక్కులు కావాలి, తెలుగు భాష కావాలి, ఇటువంటి దానికోసం పోట్లాడుతుంది. అయితే ఆంధ్ర మహాసభ కవరింగ్ కమ్యూనిస్టులము కొద్ది మంది అయినా సరే నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి, ఖమ్మం జిల్లాలో కూడా ఉండి ఉండొచ్చు కానీ మా
కు సంబంధించి నల్లగొండ జిల్లాలో దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళు లాగిట చదివినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీని తీసుకొచ్చారు. ప్రజాశక్తి అని అప్పుడు కూడా ఒక జనశక్తి అని ఏమో ఒక పేపర్ ఉండే. ఆ పేపరు వచ్చేది అది 3 నెలలకు ఒకసారి వచ్చేది. అది రహస్యంగా పట్టుకొచ్చేవారు. అట్నే ఈ కమ్యూనిస్ట్ సాహిత్యం కూడా పట్టుకొచ్చేవాళ్ళు. మొట్టమొదటి పుస్తకం కమ్యూనిస్ట్ సాహిత్యానికి సంబంధించి మార్క్సింగ్ గోర్కీ రాసిన అమ్మ నవల. గోర్కీ రాసిన అమ్మ నవల. ఆ నవల వచ్చింది మా ఇంటికి. ఇక అదొక మార్క్స్ సిద్ధాంతాన్ని పూర్తిగా నేర్పిందా అన్నట్టు. ఒక సోషలిస్ట్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, పోరాటం ఎట్లా ఉంటుంది, అన్నీ కూడా ఉన్నాయి అందులో. ఆ వరుసన దాన్ని దాదాపు 4 రోజులు చదివినాం మేము. రిపీట్ రిపీట్ చేసుకుంటూ ఆ దశలో అటు నైజాం నవాబు నిరంకుశ పాలనలో వెట్టి చాకిరీతో మగ్గిపోయే రైతు కూలీలకు భూస్వాముల నుంచి కనీస వేతనమైనా దక్కని దౌర్భాగ్య స్థితి ఎదురైంది. దాన్ని ప్రతిఘటించాలని ఆంధ్ర మహాసభ తీర్మానించింది. వాళ్లకు దినసరి కూలీ పెంచి ఇవ్వాలనే ఉద్యమానికి నాంది పలికింది. అయితే ఆంధ్ర మహాసభ ఇచ్చిన ఉద్దేశం ప్రచార ఉద్దేశం. కానీ కమ్యూనిస్టులైన వాళ్ళు ఏం చేసిండ్రు, ఉట్టి ప్రచారం కాదు, మనం అమలు చేసే చూద్దాం, దీన్ని జనాన్ని తయారు చేద్దాం దానికోసం. అందుకని ఆ కార్యక్రమంలో మమ్మల్ని పెట్టింది. ఆ సమ్మె ఎటుబడి సక్సెస్ అయింది. ఆ తరువాత తెలంగాణ పోరాట ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక సంఘటన 1944లో జరిగింది. తన భూముల్ని అక్రమంగా కబ్జా చేసుకున్న విన్నూర్ జమీందార్ పై పాలకుర్తి రజగశ్రీ అయ్యమ్మ తిరుగుబాటు చేసింది. ఆమెకు మద్దతుగా నిలిచిన ఆంధ్ర మహాసభ కార్యకర్తల మీద విన్నూర్ జమీందార్ జరిపిన కాల్పుల్లో కమ్యూనిస్టు నాయకుడు రెడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. దానితో ఆ ఉద్యమం దావానలంగా తెలంగాణ మొత్తం వ్యాపించింది. అప్పుడేర్పడిన నాయకత్వ లోటును పూరిస్తూ ఉద్యమకారులను ముందుకు నడిపించే బాధ్యతను స్వరాజ్యం చేపట్టారు. ఇటు ఇందాక గోర్కీ అమ్మనవల గురించి చెప్పారు. పొట్ట అలాంటివి చాలా పరిమితంగా ఉండేవి కదా, ప్రింట్ మీడియా తక్కువ, ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఆ రోజుల్లో లేనే లేదు కదా. మరి మామూలు చదువురాని వాళ్ళకి, బడుగు వర్గాల ప్రజలకి, వీళ్ళకి ఉద్యమం గురించి అర్థం అవ్వాలి, వాళ్ళు ఉత్తేజం పొంది దానిలో పాల్గొనాలి అనడానికి మీ వంతుగా మీరేం చేశారు? మా వంతుగా ముఖ్యంగా వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి చెప్పడం అనేది ఒక పద్ధతి. రెండోది పాటలు పాడడం. అవి కట్టడం అంటే రాజనం లేదు, కాగితం లేదు, కలం లేదు, రాత లేదు. ఒకదాన్నే కాదు, ఇంకా కొంతమంది పాడగలిగిన వాళ్ళందరూ కూడా ఆ పాటలు తయారు చేసిండ్రు. నేను మాత్రం స్పెషల్ ఉయ్యాల పాట తయారు చేసిన. ఉయ్యాల పాట తయారు చేసి ఆ విష్ణూరు భూస్వామికి వ్యతిరేకంగా ఆయన పెడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా చూపించి పాట. బొడ్డు మీద ఉన్న ఉయ్యాలో ఓదరా మాదరా ఉయ్యాలో, నీకు వంచనైతే ఉయ్యాలో, ఆ పాలివ్వదోలయ్య ఉయ్యాలో. అది అంతే భావం వచ్చిందంటే దాన్ని నైజాము రాజాన ఉయ్యాలో, నల్లగొండ జిల్లా ఉయ్యాలో, నల్లగొండ జిల్లా ఉయ్యాలో, విష్ణూరు దోరోడు ఉయ్యాలో, విష్ణూరు దోరోడు ఉయ్యాలో, ఎంత పాపకారి ఉయ్యాలో, పసిపిల్ల తల్లలను ఉయ్యాలో, ఆ పాలివ్వదోలడే ఉయ్యాలో, పాలు చేపలకొచ్చ ఉయ్యాలో, ఆ భరించలేమంటే ఉయ్యాలో, రొమ్ముళ్ళ చెయ్యేసి ఉయ్యాలో, ఆ పరు పిండి నారి ఉయ్యాలో, గట్ల మీద పాలు ఉయ్యాలో, పిండిపోసి రమ్మ ఉయ్యాలో, నాగళ్ళ మీదున్న ఉయ్యాలో, నాయన్నల్లార ఉయ్యాలో, జీవనెత్తులేద ఉయ్యాలో, చూతురెందుకయ్య ఉయ్యాలో, ఎక్కడిది ఈ భూమి ఉయ్యాలో, ఏమిటి ఈ చరలు ఉయ్యాలో, ఏంది ఈ చెరలు ఉయ్యాలో, ఎవరు ఇతరులు ఉయ్యాలో, పుట్టి పెట్టినార ఉయ్యాలో, పుట్టి తెచ్చినార ఉయ్యాలో, తెచ్చి పుట్టినార ఉయ్యాలో, తిరగబడితే మనకు ఉయ్యాలో, పోయేది ఏముంది ఉయ్యాలో, వచ్చినా మనకింకా ఉయ్యాలో, భూములే వచ్చును ఉయ్యాలో. ఏది పోరా పాటే ఒక సభ, పాటే ఒక రాజకీయం. ఇచ్చింది ఇంకా చాలా పొడుగుంది ఆ పాట, 3 గంటలు. అసలు నన్ను నాయకురాలు చేసింది ఆ పాట. 1946లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానంతరం ఆమెకు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం లభించి సూర్యాపేట తాలూకా పోరాట కమిటీ నాయకురాలిగా స్వరాజ్యం నియమితులయ్యారు. అయితే ఒక కమిటీలో ఉండి నాకు ఉపజెప్పిన పనిని అతి చొరవగా అతి విస్తృతంగా అతి ఎక్కువ చేసేదాన్ని. కారణం ఏంటంటే ఇక ఉత్సాహం, పట్టుబల, సమర్థతలు, వివిధ తేడాలు ఉంటాయి మనిషికి మనిషికి. అది చేసేదాన్ని. ముఖ్యంగా ప్రజల్ని సమీకరించడంలో వాళ్ళని రౌట్ చేసి వాలంటీర్ల దళాలని మహిళల్ని ఏర్పాటు చేసి
గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడానికి చరవ ఎక్కువగా చూపించాం. నాయకురాలిగా ఆమె సారథ్యంలో రజాకర్లకు వ్యతిరేకంగా విముక్తి పోరాట ఉద్యమం విస్తృత రూపం దాల్చి తెలంగాణ జిల్లాల్లోని దాదాపు 3000 గ్రామాలలో ప్రతిఫలించింది. దానితో ఆ ప్రాంతాన దాదాపు 18 నెలల పాటు పార్టీ గ్రామరాజ్యాన్ని నెలకొల్పగలిగింది. భూస్వాముల్ని గడుల నుంచి తరిమి కొట్టి స్వాధీనం చేసుకున్న లక్షల ఎకరాల భూములను భూమి లేని పేదలకు పంచిపెట్టడం జరిగింది. 3000 గ్రామాల్లో భూములు పంపకం జరిగింది. గ్రామ కమిటీలు ఏర్పడ్డాయి. వ్యవసాయం చేసుకుంటున్నారు విముక్తి. అయితే ఈ పరిణామాన్ని సహించలేని నిజాం సర్కారు ఈ గ్రామాల మీదకి తన సైన్యమైన రజాకార్లను ఉసిగొల్పింది. భూస్వాముల అండతో వాళ్లు వేటకుక్కల్లా దండెత్తి వచ్చి ఊళ్ల మీద పడి దోపిడీలు, గృహ దహనాలు, మానభంగాలు విచ్చలవిడిగా చేస్తూ అరాచకం సృష్టించారు. ఒక పక్క ఆసేతు హిమాచలం స్వాతంత్ర పోరాటం కొనసాగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం రజాకార్ల దౌర్జన్యాలు, పల్లెలపై దమనకాండలు రోజు రోజుకు పుచ్చి పెరిగాయి. దీన్ని ప్రతిఘటించేందుకు ఏర్పడిన పోరాట కమిటీల్లో సాయుధ దళాల్లో పెద్ద ఎత్తున స్త్రీలను చేర్పించి స్వరాజ్యం వారికి శిక్షణ ఇచ్చారు. వాళ్లకు తుపాకీ పట్టడం, ముడిసెలు విసరడం, రజాకార్ల కళ్లల్లో కారం కొట్టి చావు దెబ్బ తిరిపించడం వంటి పోరాట విధానాలు స్వరాజ్యం నేర్పేవారు. ప్రజలు ఆ ప్రజల వెంట ఉండడం నాకు ఇష్టం, ప్రజల్ని సమీకరించడం నాకు ఇష్టం, ఆ ప్రజలతోటి మళ్ళా స్ఫూర్తిని పొందడం నాకు ఇష్టం. అందుకని అక్కడే ఉండి పోరాడి ఆ ఉరిశాలను కొట్టడం ఉన్నాం. మనం పోరాడతాం, సచ్చినా పోరాడతాం, బతికినా పోరాడతాం. అలా ఎవరు చనిపోయినా వెనుక పోకండి. అవసరం చేతనైతే శవాన్ని వేసుకొని పోండి, చేత కాకపోతే శవాన్ని విడిచిపెట్టైనా మీరు పోరాటం కోసం దాటిపోండి. అడ్డం పడితే ఎవరైనా అడ్డం పడడం వల్ల దాటి ముందరికి వెళ్ళాలి, వాళ్ళని దర్వాలే అనేటటువంటి స్పిరిట్ మేము ఇచ్చింది. ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రతిఘటనలు పోరాటాలతో తెలంగాణ కట్ట నిరంతర రణభూమిగా మారింది. అటు 1947లో స్వతంత్ర భారతావని అవతరించిన తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ కొరింది. నైజాం నవాబు నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని కమ్యూనిస్టు పార్టీ దీక్షాకంకణం కట్టుకుంది. ఈ పోరాటము చివరిదాకా జరుగుతుంది అనుకుంటున్నాం. ఆయుధాలు చేతులుండి జరుగుతుందో, చేతులు లేక జరుగుతుందో, ఎవరు లొంగిపోతాడో, ఎప్పుడు రాజ్యం వస్తుందో తెలియదు. స్వతంత్రం వచ్చిందని మాత్రం మేము నమ్మాలి. మా జీవితాలు, ప్రజల జీవితాలు ఇట్లున్నాయి కాబట్టి ఇక్కడ మార్పు ఏమి రాలేదు కనుక. సాయుధ పోరాటం కొనసాగింది. అయితే ఒక దశలో భారత సర్కార్ కమ్యూనిస్టు పార్టీని నిషేధించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లి గెరిల్లా విధానంలో తమ పోరాటం కొనసాగించక తప్పలేదు. 1948 సెప్టెంబర్లో భారత సర్కార్ నైజాం నవాబు మీద దాడి జరిపి ఆయన్ను లొంగదీసుకోవడంతో ఒక విధమైన పరిష్కారం జరిగినా అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ ఆదేశం మేరకు పోలీసులు తెలంగాణలోని కమ్యూనిస్టుల్ని, వారి మద్దతుదారుల్ని దమనకాండకు గురి చేశారు. భారీ ఆయుధాలతో దూసుకొచ్చిన భారత సైన్యం ధాటికి గెరిల్లా దళాలు తట్టుకోలేక పార్టీ ఆదేశాల మేరకు అడవుల్లోకి నిష్క్రమించవలసి వచ్చింది. 27 ఏళ్లైనా నిండని స్వరాజ్యం దళ కమాండర్గా నియమింపబడ్డారు. గోదావరి అటవీ ప్రాంతాన గెరిల్లా దళాలతో 1948 నుండి 1951 వరకు స్వరాజ్యం క్లిష్టమైన జీవితాన్ని గడిపారు. అయినా వనాల్లో తాను గడిపిన 3 ఏళ్ల గురించి స్వరాజ్యం సగర్వంగా చెప్పుకుంటారు. దళ కమాండర్ రాజక్కగా మారుపేరుతో తిరిగే స్వరాజ్యం తలకి వెలకట్టి ఆమె అరెస్టుకి ప్రభుత్వం వారెంట్ జారీ చేసింది. కానీ ఎంత ప్రయత్నించినా స్వరాజ్యం అస్సలు పట్టుబడలేదు. ఆమె పట్ల ప్రజలకున్న అభిమానం అటువంటిది. 1951 అక్టోబర్ 21వ తేదీన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ విరమించింది. అప్పటికి స్వరాజ్యం వయసు 21 సంవత్సరాలు. గెరిల్లా యుద్ధం ముగిసి విప్లవ యోధురాలిగా 8 ఏళ్ల సాహస జీవితానికి తెరపడి సాధారణ ప్రపంచంలోకి రావడం ఆమెకు కొత్తగా అనిపించింది. 1953లో ఆమెపై గల అరెస్టు వారెంట్ను ఎత్తివేశారు. 1954 మేలో హైదరాబాద్ లో జరిగిన పెద్ద బహిరంగ సభలో ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చిన స్వరాజ్యం అదే సాయంత్రం పార్టీ నేతల సమక్షంలో కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1950వ దశకాన శ్రీమతి మల్లు స్వరాజ్యం రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో
కమ్యూనిస్టు కార్యకర్తల పట్ల ప్రభుత్వం చూపే దమన వైఖరికి నిరసనగా ప్రదర్శనలు జరిపారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయినప్పుడు శ్రీమతి స్వరాజ్యం సిపిఎం పంచన చేరారు. 1975లో సూర్యాపేట పంచాయతీ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 1978లో జరిగిన రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీమతి మల్లుస్వరాజ్యం ఎమ్మెల్యే సీటును గెలుచుకున్నారు. అప్పటి ఎన్నికల ప్రచారానికి ఆమెకైన ఖర్చు కేవలం 25 రూపాయలే అంటే అతిశయోక్తి కాదు. రమీజ్ అబీ షకీలాలపై జరిగిన అత్యాచారాల సంఘటన హైలైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టగా అది దేశవ్యాప్తమైన కీలక చర్చకు పునాదిగా మారింది. 1983లో రెండవసారి కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. స్త్రీలకు సంబంధించిన 10 అంశాలపై పోరాడేందుకు స్వరాజ్యం నడుం బిగించారు. మహిళా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా చట్టం, అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్ వంటి 10 డిమాండ్లతో ఆమె సమర్పించిన వినతి పత్రం నుంచి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆరింటిని ఆమోదించి అమలు పరిచారు. 1990వ దశకంలో మల్లుస్వరాజ్యం గారు మహిళలు పెద్ద ఎత్తున చేపట్టిన మద్య నిషేధ ఉద్యమానికి సారథ్యం వహించారు. ఎమ్మెల్యేగా ఉంటూ తమ నియోజకవర్గానికి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి, ప్రతి ఊళ్ళో 50 మందికి వృద్ధాప్య పింఛన్లు, బలహీన వర్గాల వారికి ఇళ్లు, ఇక రోడ్లు, బస్సులు వంటి ఎన్నో పౌర సదుపాయాలు కలగజేశారు. నేను మూరగుల లక్ష్మయ్య, ముకుందాపురం. ముకుందాపురం మావిల్లమడ అనేది ఒకటే గ్రామ పంచాయతీ. వీఎన్ గారితో మాకు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు ఎమ్మెల్యే స్వరాజ్యం గారు ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంతానికి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ గ్రామాలలో బాగా చైతన్యం ప్రజలను చేయటంలో ప్రధాన పాత్ర వహించారు. ఈ భూములు పంచటంలో కానీ ఈ కరెంటు ఈ ఏరియాకు కరెంటే లేదు. స్వరాజ్యం గారు ఎమ్మెల్యే గెలిచినాక మాకు ప్రాధాన్యత జరిగింది. అప్పుడు మా ఊరికి కరెంటు రావటం అదే. మాకు అదొరకు నూతలకల్లు మండలంలో సబ్స్టేషన్ కూడా లేదు. ఆ తర్వాత పైసదుల కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ లేని సమయంలో స్వరాజ్యం గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిని తీసుకుని జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి పోయి అంబేద్కర్ కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు ఇప్పించేసి ఆ రకంగా మామూలుగా అందరూ అన్ని ఏదో పోరాటం చేస్తుంటారు, అందరూ ఏదో చేస్తుంటారు, కానీ ఆమె చాలా ఫెరసిస్ లేదు. ఆమె చాలా ఫెరసిస్. ఇంకా కుటుంబ పరంగా వస్తే ఆమె మళ్ళీ అన్ని కుటుంబ పరంగా మాకు ఉండేటువంటి కొన్ని ఉంటాయి కదా, ఏది అల్లుడు వీటి అంటే ఏం చేయాలనే దాంట్లో కూడా ఎంత సాంప్రదాయబద్ధంగా చేసేదంటే అసలు ఇదంతా అనుకుంటా ఒక కమ్యూనిస్టు ఇంత సాంప్రదాయబద్ధంగా చేసిందంటే ఏ సమస్య కూడా ఆ సమస్య దాన్ని ప్రాధాన్యతించింది. ఇంతటి చరిత్ర సృష్టించుకున్న ఒక స్త్రీమూర్తి నాకు తల్లి అని చెప్పుకోవటం చాలా గర్వంగా ఒళ్ళు పులకరిస్తుంది. అయితే అమ్మకు నాలాంటి బిడ్డలు చాలామంది. ఎవరు ఏ సమస్యతో అమ్మ దగ్గరికి వచ్చినా నేను సమస్యతో వస్తే ఎలా స్పందిస్తుంది అంతే స్పందన కనపరిచేది ఆమె. అలాగని మమ్మల్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు అమ్మ. మా ఆహారము, ఆరోగ్యము ప్రతి విషయంలోనూ ఆమెదైన ప్రత్యేక శైలి అసలు మాకు జబ్బులే రాకుండా చాలా వరకు కాపాడుకోగలిగింది. చాలా శ్రద్ధ పెట్టిందనే అర్థం. ఆమెదైన ప్రత్యేక శైలి ప్రతి విషయంలోనూ అవుపించింది. అట్లనే ముఖ్యంగా స్విమ్మింగ్ మీద చిత్రస్తున్నది, ఆమె ఈత కొడుతుంది, ఈత నేర్చుకున్నది. దాంతోపాటు వాళ్ళ నాన్నగారు గృహస్వారి కూడా ఆమె నేర్చుకున్నట్టు మాకు తెలిసింది. అంటే మేము ప్రత్యక్షంగా చూడలేదు. అయితే అట్లా ఆమె ఎంతోమందికి ఈత, మా దాంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా ఈత నేర్పడం కూడా, దాన్ని సొంతంగా పట్టుకుని నేర్పించిన సందర్భం కూడా స్విమ్మింగ్ కూడా ఈత నేర్పింది. నానమ్మ ప్రసంగంలో చాలా బాగుంది. ఇంట్లో అంతసేపు షీ యూజ్ టు బి లైక్ ఏ గ్రాండ్ మదర్. కానీ బయటికి ఆమె ఏదైనా వచ్చినాం అనుకో, ఇట్స్ టోటల్ డిఫరెంట్ థింగ్. యూ ఫీల్ లైక్ యువర్ విత్ బిగ్ లీడర్. మా కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరం కూడా, అన్నయ్య కానీ అత్తయ్య కానీ మేము కూడా ఒక చదువుకున్న దశలో కుటుంబం ఒక దశలో వెళ్ళామంటే అది అమ్మ మా కుటుంబానికి ఎక్కువ అంతెంత టైం ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు వెన్న అంటుకొని పిల్లల విషయంలో బాగా జాగ్రత్త తీసుకోవటం వల్ల ఇంకా మేము సరైన లైన్లో ఉండటం, ఈ స్థాయిలో ఉన్నామంటే అమ్మ యొక్క అమ్మ మాకు ఇచ్చిన సమయం, మా గురించి పడ్డ తాపత్రయం, మా గురించి పడ్డ ఆవేదన అనేది చాలా ముఖ్యం. అమ్మనే దానికి వేరే తిరిగా
చెప్పలేం. మై గ్రాండ్ మామ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అన్ ఇంటెలెక్ట్ అండ్ మై మై గ్రాండ్ మామ్ ఇస్ అ ఫీల్డ్ పర్సన్. సో షీ బిలీవ్స్ ఇన్ వర్క్. షీ ఈస్ నాట్ అ ప్లానర్, షీస్ అన్ executionist, what I call. She knows what she's doing. She's very committed to her plan of action. As far as I have seen, she's the only woman that at least I have seen who's an able administrator. Married to the grandson of Maluswara Jamma, and to say something about her, the first thing that anyone would notice about her is that she stands tall. And she comes off as a person who's very confident, who is very happy, and I would say it's lucky to have someone who's achieved so much, you know, in her life as a family member, you know, in front of your eyes. And it's good. It's a learning experience for us. We were closely connected to them throughout our life till. ఏదో అమ్మమ్మ తాతయ్య అంటే ఏదో పడకి కలవడం అట్లా అంటారు. థ్రూఅవుట్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళు మాకు విషయంలో చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. వాళ్ళ క్లోజ్లీ ఇటెడ్ ఐ మీన్ థింగ్ వి ఐ మీన్ లైక్ యూనో మేము పొందగలిగినాం ఏంటంటే అవ్వడం వల్ల ఈ ఫ్యామిలీలో ఉండడం వల్ల ఎస్పెషల్లీ వీవ్ లెర్న్డ్ హౌ టు బి నైస్ టు ఎవ్రీ వన్ ఆన్ దిస్ ప్లానెట్ బేసిక్లీ. మేము ఎవరితోనైనా ఇంతవరకు అసోసియేషన్ స్కూల్లో కానివ్వండి, మేము బయట కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఎక్కడైనా చాలా డిఫరెంట్ ఉంటుండే మా అమ్మమ్మ. షీ వాజ్ ద మోస్ట్ డేరింగ్ ఉమెన్ ఇన్ దిస్ ఆన్ దిస్ ఎర్త్. ఐ డోంట్ నో అబౌట్ ఇందిరా గాంధీ, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ వన్, కానీ ఐ నో మై అమ్మమ్మ. షీఈస్ మోర్ దాన్ గాంధీ టు మీ, బికాస్ ఆమె స్ట్రగుల్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్ ఫ్యామిలీ వర్కే కాదు, మొత్తం నేషన్కి స్ట్రగుల్ ఉండే తనది ఇప్పటికి కూడా. నాట్ ఓన్లీ అది, అప్పుడు ఫ్రీడమ్ రాగానే ఆగలేదు, స్టిల్ షీ ఫైట్స్ ఫర్ ఎవ్రీ, ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం కూడా అంతే ఆలోచిస్తుంది. షీ వాజ్ లైక్ చిన్నప్పటి నుంచి మాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని మాతో మా చిన్న అన్నయ్య బాగా లావుంటుండే చిన్నప్పుడు. ఆయన కదలకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని టిక్కలు చేసి బాగా బాడీ మూమెంట్ ఉండాలి, ఇట్లే ఉంటే ఎట్లా అవుతాడో పెద్ద అయినాక అన్న టైప్లో. మాకు ఎప్పుడు కావాలన్నా చూసి కా నాకు మొన్నటికి నాకు అన్నం తినిపిస్తుండే మా అమ్మమ్మ వచ్చి. అదే ఉన్నా నాకు మా ఫ్రెండ్స్ అమ్మమ్మలు ఇట్లా నాకు ఇంత క్లోజ్ మా అమ్మమ్మ అని నీ కొట్టి ఫ్యామిలీ వర్కే చేసిందేమో మా అమ్మమ్మ. నాకు ఐ కెన్ ప్రౌడ్లీ సే మా అమ్మమ్మ మల్లు స్వరాజం. నేను ఎక్కడ పోయినా ఐ షుడ్ ఫీల్ సో ప్రౌడ్. అసలు ఇట్లా మల్లు స్వరాజం మనవరాలని చెప్పుకుంటుండే నేను ఎక్కడ పోయినా, కానీ ఇప్పటికి కూడా చెప్పుకుంటా. ప్రతిదీ చిన్నప్పటి నుంచి ఇప్పటికి అడుగుతా అమ్మమ్మ ఒక పాట పాడింది అని. ఆ పాటలు పాడతా నిద్రపుచ్చేది, అసలు అన్ని స్టోరీస్ చెప్తా ఉండేది వాళ్ళు పడ్డ కష్టాలు. ఐ జస్ట్ నాకు ఇప్పటికి కూడా ఏది చిన్న బాధైనా మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి చెప్తా. మా అమ్మమ్మ ఏమనుకుంటుంది, నేను నిన్ను నేర్పిస్తుందని అని అంటే, లేదమ్మమ్మ నాకు ఉన్న బాధను తగ్గిస్తున్నావు నువ్వు, ఏడ్పియట్లేవు. కానీ ఎంత చేంజ్ అయింది తాతయ్య అనిపోయినాక. షీ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. అంటే ఒక అమ్మమ్మ రూల్ ఫుల్ఫిల్ చేసింది, ఒక మదర్ రూల్ ఫుల్ఫిల్ చేసింది. షీ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీబడి, ఒక గాడ్ లాగా. గాడ్ ప్రే చేసి నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు షీ వాజ్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. షీఈస్ మోర్ దాన్ గాంధీ టు మీ. శ్రీమతి మల్లు స్వరాజ్యం గారి నిస్వార్థ కృషికి గుర్తింపుగా ఆమెకు అందిన సత్కారాలు అనేకం. 1989లో స్వరాజ్యం గారికి స్వాతంత్ర సమరయోధురాలిగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు స్వాతంత్ర సమరయోధురాలిగా మహిళా ఉద్యమ నేతగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఇంతటి మహోన్నత చరిత్రను సృష్టించిన ఈ మహామనిషి ఇప్పటికీ అతి సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. సాయుధ పోరాట విప్లవ జ్యోతిగా మహిళాభ్యుదయానికి మణిదీపంగా నిలిచిన శ్రీమతి మల్లు స్వరాజ్యం తెలుగు మహిళా లోకానికి ఆదర్శం, విశేషించి తెలుగు జాతికే చెప్పారు.